కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి స్వర్గీయ సోమన గారి లక్ష్మి రేవంత్ రెడ్డికి పిసిసి పదవి రావడంతో ఏడుపాయల దుర్గామాత ఆలయం నుండి గాంధీ భవన్ వరకు పాదయాత్ర చేస్తానని లక్ష్మి మొక్కుకోవడంతో లక్ష్మి భర్త సోమన గారి రవీంద్ర రెడ్డి ఏడుపాయల వద్ద పాదయాత్ర ప్రారంభించి బుధవారం నర్సాపూర్ చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి రావడంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర రేపటితో గాంధీ భవన్ వద్ద ముగుస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండల నాయకులు ఆయన వెంట పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆంజనేయ గోడ్, సురేష్ నాయక్, నర్సింగ్, లింగం, అనిల్ నాయకులు కార్యకర్తలు భారీగా ఉన్నారు. ఈరోజు నర్సాపూర్ వరకు చేరుకోవడం జరిగింది. నర్సాపూర్ లో మా కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమానికి ఎందుకు తెరపెట్టామంటే గత 3 నెలల కింద మా నర్సాపూర్ నుంచి నాయకులము మరి మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి నాయకులు మా పైదర గ్రామం నుంచి సర్పంచ్ అందరం కూడా ఒకసారి ఏడుపాయలు పోయినప్పుడు ఏడుపాయల్లో లక్ష్మక్క రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే అక్కడి నుంచి వరదుర్గామాత దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పాదయాత్రగా బయలుదేరి వస్తామని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు చెల్లించుకోవడానికి నిన్న స్టార్ట్ చేశాము. నిన్న అక్కడికి స్టార్ట్ చేసి ఈరోజు నర్సాపూర్ చేరుకోవడం జరిగింది. లక్ష్మక్క ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. సేవా కార్యక్రమాలు అంటే మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఊరు ఊరు తిరిగి ప్రతి ప్రాంతాలు తిరిగి అన్ని మండలాలు తిరిగి అందరినీ బలోపేతం చేసింది. తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన మన లక్ష్మక్క పడుతుంది. అయినా కానీ మా కుటుంబం నేను తప్పకుండా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా కానీ అందరికీ అందుబాటులో ఉండు వాళ్లకు నేను సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అదే రకంగా ఏడుపాయల్లో రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్ష పది వచ్చిందని చెప్పి అక్కడ అర్చన కార్యక్రమాలు చేసి పూజా కార్యక్రమాలు చేసి ఈ పాదయాత్ర రేపటి వరకు హైదరాబాద్ చేరుకుంటాము. రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్పి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను.